అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చాలామంది పాపం అనేక కష్టాల్లో ఉండి నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ అన్న బాధలు, వాళ్ళ కథలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, వాళ్ళన్నీ చెప్పి నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రశ్నిస్తారు. జ్యోతిష శాస్త్రం చెప్పేదే నువ్వు చేసిన కర్మలకు తగిన ఫలితమే జాతకం. నువ్వు ఇవాళ అనుభవిస్తున్న ప్రతి కష్టానికి కారణం నువ్వే. నీ ఆలోచన, నీ మాట, నీ చేత, త్రికరణంగా మనం చేసేటువంటి ఈ మూడు తప్పులే మనకు ప్రతి జన్మలో కూడా కష్టసుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు, మేమేం చేశామండి కర్మ, మంచిదే చేశాం, మంచిదే ఆలోచించాం, నేను నలుగు ఎవరికి హామ్ చేయలేదు ఇవన్నీ ప్రతి కామన్ డైలాగ్ విని విని విసుగొచ్చేస్తుంది. ఏది లేకుండా నీ కర్మ ఎందుకు వస్తుంది, నీకెందుకు బాధలు వస్తాయి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికి కారణం ఏమిటి అంటే నువ్వు నీ యొక్క ఆలోచన, నీ యొక్క మాట తీరు, నీ యొక్క చేతల తీరు మాత్రమే అని తెలుసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే చాలామంది చేస్తున్న తప్పులు మీకు నేను చెప్తాను. మనకు తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తుంటాం. కొందరు మహానుభావులు అంటారు, భిక్షమెత్తుకునే వాళ్ళకి దానం చేసేటప్పుడు పాపం వాళ్ళు భిక్షమెత్తుకుంటున్నారంటే కారణము వాళ్ళ యొక్క పాప కర్మలు. అలాంటి వాళ్ళకి మీరు డబ్బు దానం చేసేటప్పుడు 10 రూపాయలు ఇచ్చేసి ఆహా ఇంటికి వచ్చి 10 రూపాయలు దానం చేశానే ఇవ్వాలా నేను అంటే వాడి దరిద్రంలో నుంచి నువ్వు 10 రూపాయలు కొనుక్కున్నావని అర్థము అని అంటారు పెద్దలు. దీనికి పరిష్కారం ఏమిటంటే దానం చేసేటప్పుడు కృష్ణార్పణ మస్తు అనే మాట వాడాలి, ఖచ్చితంగా వాడాలి. అన్నదానం చేయండి, గోదానం చేయండి, విద్యాదానం చేయండి, వివాహానికి దానం చేయండి, ఏ దానం చేసినా కూడా ఇది నేను చెయ్యలేదు, శ్రీకృష్ణ పరమాత్ముడు నా చేత చేయించాడు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి కర్మలు అంటదు. ఒక వ్యక్తి ఒక షాపు ముందు తెగ అరుస్తున్నాడు, ఆకలిగా ఉంది 20 రూపాయలు ఇవ్వండి, ఆకలిగా ఉంది 20 రూపాయలు ఇవ్వండి అని. లోపల నేను కూర్చున్నాను, నా ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఏదో మాట్లాడుకుంటున్నాం జాతక విషయాలు. వాడి అరుపులు ఎక్కువైపోయినాయి మా షాపులో. నేను వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి అన్నా. వెంటనే ఆ పెద్ద మనిషి, అదేంటండి 20 రూపాయలు ఇస్తే వాడు తింటాడు కదా అని చెప్పాడు. సరే ఇక నీ ఇష్టం, ఆయన వెళ్ళాడు 20 రూపాయలు ఇచ్చాడు. ఆ వచ్చినతని దగ్గర 60 రూపాయలు ఉంది, ఈ 20 రూపాయలు కలిపి 80 రూపాయలు అయ్యింది. పరిగెత్తుకుంటూ వైన్ షాప్కి వెళ్ళాడు. వాడి ముఖమంతా పీక్కున్నట్టుగా ఉంది, అసలు తిండి తిని 2 రోజులు అయిందేమో నాకు అనుమానం కూడా ఉండింది, వీడు పచ్చి తాగుబోతని కూడా నేను అనుకున్నాను, అందుకే వాడి వైపు నేను చూడలేదు. అయితే ఈ పెద్ద మనిషి ఆయనకి 20 రూపాయలు ఇవ్వటం వల్ల 60 రూపాయలు ప్లస్ 20 రూపాయలు 80 రూపాయలు అయిపోయి వెంటనే వైన్ షాప్కి వెళ్ళి ఒక చీప్ క్వాలిటీ లిక్కర్ తీసుకున్నాడు. టకటకటక అలాగే అక్కడే నిలబడి తాగేశాడు. అంత ఆవేశంలో ఉన్నాడు తాగడానికి, అంత ఇది ఉంది మనిషిలో ఆ తాగుబోతు అలవాటు వల్ల. ఇక ఇంటికి తూలుకుంటూ వెళ్ళాడు, గుడిసెలో పడ్డాడు. భార్య ఆశ్చర్యపోయింది, చూస్తుంటే పళ్ళెం తీసుకున్నాడు, పెట్టుకున్నాడు, అన్నం పెట్టు అన్నాడు. ఒరే కూలి పని చేసి 60 రూపాయలు సంపాదించి నీ చేతికి బియ్యము పప్పు టమాటో తేరా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాళ్ళకి ఇంత వండి పెట్టాలని ఇస్తే నువ్వు దాన్ని తాగేసి వచ్చావా అని ఈవిడ ఎత్తుకుంది. వాడు తాగిన మత్తులో ఉండి నాకు అన్నం పెట్టు అంటున్నాడు. మళ్ళీ అదే కూత, నువ్వు బియ్యం పప్పు తెస్తే నేను వంట చేసి పిల్లలకు నీకు పెడదామనుకుంటే నువ్వు ఇలా చేసావేంట్రా అని ఆవిడ పెద్దగా అరిచింది. ఆ అరుపులకి ఇద్దరి మధ్య గొడవ అయిపోయింది. తాగుబోతు ఏం చేశాడు, లేచి భార్యని గోడకేసి కొట్టాడు. పాపం తల పగిలి అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఈ సంఘటనలో ఎవరెవరికి ఎంత బాధ్యత ఉంది? ముఖ్యంగా 20 రూపాయలు దానం చేశాడే అతనిది ఉంది. ఇది కర్మ అంటే. మంచి పనులకు దానం చేయడం వేరు, చెడు పనులకు దానం చేయడం వేరు. మరణించిన ఆమె యొక్క ప్రేతాత్మ కానీ లేదా ఆమె నరకమో స్వర్గమో ఎక్కడికి వెళ్తుందో కానీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఈ పెద్ద ఆయన మాత్రం ఆ 20 రూపాయల పాపానికి భాగం తీసుకోవాల్సిందే అని చెప్పేసి మనకు కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఒక గొప్ప పండితుడు ఉంటాడు, పూజారి, అందరూ ఆయన సలహా కోసం వస్తుంటారు. అతను, ఇది పురాణంలో నుంచి చెప్తున్నానండి, నా సొంత కథ కాదు, అతను అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తూ మంచి మంచి మాటలు చెబుతూ ఎదురింట్లో ఉండేటువంటి ఒక స్త్రీని చూపిస్తూ ఉంటాడు అందరికీ. ఆమె వేశ్య, వ్యభిచారం చేస్తుంది, చాలా తప్పుడు, ఎంత పాపమో, గంటకో చీర మారుస్తుంది, గంటకో కూడా వస్తుంటాడు, చీచీ చీచీ అని ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఆమెను చూపించి ఆమె గురించి చెడ్డగా చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు. ఆవిడ మాత్రం సిన్సియర్గా తన పని తాను చేసుకుంటూ వచ్చిన వాళ్ళని మర్యాద చేసి వాళ్ళని పంపించేసి కొత్త వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంటుంది. ఆమె చేసే పని ఆమె చేస్తుంది. ఒక సమయంలో ఇద్దరూ చనిపోయారండి, అంటే ఆమె సపరేట్గా చచ్చింది, ఈమె ఈయన చచ్చాడు ఏజ్ అయిపోయి. ఆమెని స్వర్గానికి తీసుకెళ్తున్నారు దేవతలు, ఇతన్ని యమలోకానికి తీసుకెళ్తున్నారు. అదేమిటయ్యా, నిత్య పూజాధరంధ్రుణ్ణి, అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తాను, మంచి మంచి మాటలు చెప్తాను,
నన్ను యమలోకానికి తీసుకెళ్తున్నారేంటి మీరు అంటే, ఆవిడ ఏ పని చేయాలో వృత్తి కరెక్ట్గా చేసింది, సరిగ్గా నువ్వే చేయలేదు, నీ పని మానేసి ఆమె గురించి మాట్లాడావు కాబట్టి నువ్వు నరకానికి రా. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కర్మల గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి మీకు నేను ఈ యొక్క కర్మ సిద్ధాంతం గురించి ఒక మాట లాస్ట్లో చెప్తున్నా. ఏంటంటే ఇది ఒక తల్లి కొడుకులు ఉంటారు, తల్లి లేదు, కొడుకు చెడు తిరుగుళ్లకు బాగా అలవాటైపోయాడు, చిన్న వయసులోనే తాగుడు, జూదము, సిగరెట్టు అలాంటివి, గుట్కాలు, అన్ని చెడ్డ అలవాట్లు, స్త్రీల పట్ల చెడుగా ప్రవర్తించడం, ఎగతాళి చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఈ పెద్ద ఆయనకి నీ కొడుకు తప్పుడు చేస్తున్నాడు అని చెప్పి చెప్పేవాళ్ళే ఎక్కువైపోయారు. ఇలాంటి కొడుకును కన్నందుకు ఏం చేయాలో తెలియక తండ్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏ కూలీ పనో చేసో వాడికి అన్నం పెడుతూ ఉంటాడు. పాత ఇల్లు ఉంది, చెక్క తలుపు ఉంది. ఓ రోజు కొడుకు అన్నం తింటుంటే తండ్రి అంటాడు, ఒరేయ్, నువ్వు ఎంత చెడ్డ పేరు తెస్తున్నావో తెలుసా? పైన లోకంలో ఉన్న మీ అమ్మ ఎంత దుఃఖపడుతుందో తెలుసా? నాకు కళలో కనిపించి బాగా వేడుస్తుంది అనేసరికి వీడి కాస్త కదలిక వచ్చింది. అవునా, అమ్మ కళలో కనిపించిందా? అమ్మ నా కోసం ఏడ్చిందా అని. అవును, నువ్వు చేస్తున్న చెడ్డ పనులన్నీ మానేసి ఒక్కొక్క మంచి పని చెయ్యి. నువ్వు చేసిన ఒక్కొక్క చెడ్డ పనికి నేను ఒక్కొక్క మొల కొట్టాను, చూడు తలుపంతా నిండిపోయింది అన్నాడు. చెక్క తలుపు మొత్తం మొలలతో నిండిపోయి ఉంది. ఏంటి, కనీసం గ్యాప్ లేకుండా ఇన్ని మొలలు దిగాయి అంటే అన్ని తప్పులు చేశావురా నువ్వు, అన్ని కంప్లైంట్స్ వచ్చాయి నీ మీద కాబట్టి అన్ని మొలలు కొట్టాను, అంటే ఇప్పుడు నా పాపాలు పోవాలంటే నేనేం చేయాలి? ఏముంది, నువ్వు ఒక్కొక్క మంచి పని చెయ్యి, నేను ఒక్కొక్క మొల పీకేస్తానన్నాడు. వెంటనే వెళ్ళాడు సంఘంలో, చాలా మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క మంచి పనికి ఈయన ఒక్కొక్క మొల పీక్కుంటూ వచ్చాడు. చాలా తొందరలోనే అనేక మంచి పనులు చేసేసరికి తల్లి ఆశీర్వాదం కోసం అతను చేశాడు, ఈయన మొలలన్నీ పీకేశాడు, తలుపంతా మొత్తం మొలలు ఖాళీ అయిపోయాయి. ఆఖరి మొల పీకుతున్నప్పుడు కొడుకు సంతోషపడతాడు, నాన్నగారు చూసారా మొత్తం మంచి పనులు చేశాను, ఇక నాకు పుణ్యం వచ్చింది అన్నాడు. నువ్వు మంచివాడి అయినంత మాత్రాన రంధ్రాలు మూసుకొని పోవు, కేవలం మొల మాత్రమే తీయబడుతుంది. నువ్వు చేసిన పాపాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, కర్మలు అంటే అవే. వచ్చే జన్మలో నువ్వు మంచి పనులు చేస్తావు, చెడు పనులు చేస్తావు, సుఖిస్తావు, దుఃఖిస్తావు, రెండూ ఉంటుంది. కాబట్టి కర్మల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మనసు చేత ఎవరైతే తిట్టుకుంటూ నెగిటివ్గా ఉంటూ బాగా మాట్లాడుతుంటారు బంధువులతో స్నేహితులతో, అలాంటి వాళ్ళు వచ్చే జన్మలో డబ్బు ఉన్నవాళ్ళుగా పుడతారు కానీ మంచం మీద నుంచి కదలరు, ఏ సుఖాన్ని అనుభవించరు, అన్నీ ఉంటాయి కానీ ఏది కూడా సుఖించదు. రెండవ వాళ్ళు ఎవరైతే మనసులో ఉన్న మాటని నోటితో చెబుతూ ఉంటారు, గలీజుగా తిడుతూ ఉంటారు, కోడల్ని అత్తని వాళ్ళు వీళ్ళు పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు బంధువులు తిడుతూ ఉంటారు, గలీజు మాటలు చెబుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా వచ్చే జన్మలో పరమ కఠిన దరిద్రంలో పుడతారు. కూలినాలి పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది నోరు పారేసుకుంటే. మూడవ కర్మ ఉంది, అది హత్యలు చేయటం, కాళ్ళు చేతులు నరకటం, మనుషుల్ని ప్రమాదాల్లో నెట్టడం, ఇలాంటి చేసే వాళ్ళందరూ కూడా మరో జన్మలో అంగవైకల్యంతో పుడతారు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపంలో అందరూ సమానమే, మరి తేడా ఎందుకు? ఒకడెందుకు ధనవంతుడు, ఒకడెందుకు పేదవాడు, మరొకడెందుకు అంగవైకల్యంతో పుట్టాలి అంటే వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళు అలా పుడుతున్నారని చెప్పి మనకు ఇన్ని ఎగ్జాంపుల్స్ తెలియజేస్తున్నాను. వచ్చే సంచికలో మరో కొత్త విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. గోపాల అయ్యంగార్. జాతకం కోసం తప్పకుండా నన్ను కన్సల్ట్ చేస్తారని, ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.